హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో నిన్న రిలీజ్ అయిన మూవీస్ అటు తెలుగు, తమిళ్, కన్నడ మొత్తం అన్ని మూవీస్ కలిపితే 4 మూవీస్ పోయా. సో 4 మూవీస్ లోకి వెళ్ళి ఆల్రెడీ 3 మూవీస్ రివ్యూ పెట్టేసా. ఎవరైనా మన ఛానల్కి వెళ్ళి చూసే భయా ఆల్రెడీ లక్కీ భాస్కర్ కా ఇంకొకటి మన మన ఈ 3 మూవీస్ చూసేసి ఆల్రెడీ రివ్యూ పెట్టేసా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి వెంటనే మన ఛానల్కి వెళ్ళిపోయి చూసేసాను భయా. ఇంకొకటే మూవీ పెండింగ్ ఉంది, అది ఏంటంటే మూవీ భయా బగీరా. సో ఈరోజు మార్నింగ్ 11 o'clock షో మన శాంతి థియేటర్లో చూడడం జరిగింది. సో శాంతిలో అవి ఆ సినిమా ఎక్కువ చేసుకోవాలి అంటే రెండు షోస్ ఉన్నాయి. సో మార్నింగ్ షో చూసా భయా 11 o'clock. సో బగీరా, అసలు ఈ బగీరా అనే క్యారెక్టర్ ఏంటి, అసలు టైటిల్ ఏంటి, ఇద్దరు మనకి చాలా మంది అడుగుతున్నారు బగీరాలో హీరో కూడా అని, చాలా మందికి తెలియదు భయా అని కొన్ని మూవీస్ చూస్తారు అన్ని తమిళ అండ్ కన్నడ మూవీస్. సో ఇది కన్నడ మూవీ, తెలుగులో డబ్ అయింది భయ. సో ఈ మూవీకి వచ్చేసి భయ మన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి స్టోరీ అందించాడు. ఆల్వేస్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు, అటు KGF 1 చాప్టర్ 1 చాప్టర్ 2 అనే సల్లాడు మళ్ళీ సల్లాడుతూ ఆడుతూ ఇప్పుడు ఈ మూవీకి యాజ్ ద స్టోరీ రైటర్గా పనిచేశాడు భయ్య బగీరా అనే మూవీకి. సో అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానీ, ప్రొడక్షన్ వాల్యూ పరంగా కానీ, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీ గుడ్ భయ్య. సో నేను నిన్నే నుంచి ఈరోజు మార్నింగ్ వరకు చూసానే ఉన్నా భయ్య రివ్యూస్, చాలా మనీ 60% పాజిటివ్స్, 40% నెగిటివ్స్ ఉన్నా. ఏ రెగ్యులర్ కమర్షియల్ రొటీన్ స్టఫ్ మీకు అలా అనే వాళ్ళకి చెప్తున్నా భయ్య, మీ అనే మాట లేదు భయ్య. మీకు ఒకవేళ స్టోరీ నచ్చకపోతే ఆ మాట అన్నాను, కానీ నేను సినిమా చూసి చెప్తున్నా కాబట్టి నేను మాట్లాడుతున్నా. సినిమా అయితే ఎంజాయ్ స్టార్టింగ్ కొద్దిగా మంచిగా స్టార్ట్ అవుతాయి, కానీ కొద్దిగా ఆరారా కొన్ని సీన్స్ బాగాలేదు చెప్పుకోడు. చూసిన స్టార్టింగ్ టు ఎండ్ అయ్యే వరకు భయ్య బాగానే ఉంది సినిమా. నెగిటివ్ రివ్యూ చెప్పకండి భయ్య, సినిమా చూసి చెప్పని ఎవరైతే రివ్యూ ఇచ్చే వాళ్ళకి చెప్తున్న భయ్య రివ్యూవర్స్కి. సో దయచేసి సినిమా చూసి చెప్పండి భయ్య. సో సినిమా అయితే చాలా బాగుంది. ఒక కాప్ అటు బగీరా ఇలా మారే కథాంశతో ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి వీరుపక్ష మ్యూజిక్ డైరెక్టర్ భయ్య లోకేన్, లోకే అంటే ఏదో పేరు ఉంటుంది అయితే లోకే. సో ఆయన పేరు అంత పూర్తిగా తెలియదు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెరీ గుడ్ సాంగ్స్ పరంగా చూసుకుంటే కొన్ని ఒక 2 సాంగ్స్ బాగుంది, ఆ పాటలు బి పాడడానికి అంత వస్తుంది. సో ప్రొడక్షన్ వాల్యూ భయ్య అంబుల్ ఫిలిమ్స్ అయితే అబ్బాబ్బాబా నంబర్1 టాప్ ప్రొడక్షన్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ సీన్ ఇక్కడ ఇంత తగ్గేట లేదని చెప్పుకోవచ్చు. ఏమంట అంత బాగా ప్రొడక్షన్ చేశారు భయ్య, చాలా బాగుంది. సో కమింగ్ టు పాయింట్ నెక్స్ట్ వన్ హీరో హీరోయిన్ భయ్య శ్రీముల్లి ఇంకా మన రుక్మిణి వసంత్ అవి అందరికి తెలిసింది. సప్తగిరి సరాలు ఏదో ఉంటుంది రుక్షు శెట్టితో తీసిన మూవీ, ఆ మూవీ చాలా బాగుంటుంది. సో ఆ మూవీతో తెలుగులో డబ్ అయ్యి పరిచయం అయింది భయ్య. సో అలాగే ద పర్ఫార్మెన్స్ అయితే వెరీ గుడ్. సో ఇవన్నీ ఒకటి అయితే ఈరోజు ఇంకా 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి భయ్య, అదే మన బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ సింగం రిటర్న్. సో అది ఇంకా చూడలే, అది ఈవినింగ్ షో 6 o'clock బుక్ చేసా భయ్య. సో అది ఎలా ఉంది ఎట్లా ఉంది అనేది నేను రివ్యూ ఇస్తా. ఇంకా 2 ఇంకో అదొకటి ఇంకా బెల్ బాటమ్ 3 అనే ఒక అరౌండ్ మూవీ, ఈ 2 మూవీస్ పెండింగ్ ఇలా ఎంత వాడికి జిల్లే రివ్యూ చేయడానికి ట్రై చేస్తా భయ్య. సో ఇప్పుడు మనం బగీరా అనే స్టోరీలోకి వెళ్ళిపోవాం. అటు ఎక్కువ లాగ్ చేయదు, ఎక్కువ షార్ట్ చేయ ఒకటే లైన్ చెప్పేస్తాం. సో చిన్నప్పటి నుంచి తల్లికి ఒక ఆశ, నా కొడుకుని ఒక పోలీస్ యూనిఫామ్లో చూడాలని చిత్త మార్గంలో ఎంచుకుండా మంచి మార్గంలో. సో అట్లా వాళ్ళ అమ్మకి మాట ఇస్తారు. సో అట్లా ఆయన పేరు వచ్చేసి భయ్య వర్ధన్. సో వర్ధన్ సో పేరు సమ్టైమ్ అంటే నేను నిన్న ఈరోజు అన్ని మూవీస్ చూసి కవర్ చేస్తున్నా పేర్లు మర్చిపోతున్నా. సో ఈరోజు శ్రీముల్లి గారు ఆయన పేరు వచ్చేసి వర్ధన్. సో వర్ధన్ చిన్నప్పటి నుంచి ఎంతో కసిగా కష్టపడి పోలీస్ అయిన తవ్వాడుతా ఎలాంటి కేసులు ఉన్నాడు మన పోలీస్ స్టేషన్ అనేది ఒక్క కేస్ బి నొద్దు భయ్య, 0 కేసెస్ ఉండాలని చెప్పి వచ్చే అన్ని కేసులన్నీ సాల్వ్ చేశారు. సో అట్లా ఆ కేసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఐఆర్ ఆఫీసర్స్, సో ఒక కేసు ఎదురైతే భయ్య ఆ కేసు ఎదురైన ఆటంకంలో ఆయన ఎలా ముందుకు వెళ్ళింది, ఎలా సాగింది, ఎలా బయటపడ్డారు, ఆయన ఇలా వచ్చారని కథాంశతో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది భయ్య. సేమ్ ప్రశాంత్ నీళ్ళు ఏ విధంగా తీసావు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్స్ పరంగా
మొత్తం ఆల్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్ బై. అండ్ నేను చెప్పేవి అవసరం లేదు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పాను కానీ స్టోరీ లైన్ ఇప్పుడు చెప్పాయి స్టోరీ లైన్ ఇది భయ. సో అట్లా ఆయన యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఒక సందర్భంలో ఆయనకు ఎదురైన ఆటకాలు భయ. సో ఆటకాల నుంచి ఇలా బయటపడ్డారు. సో ఇంకొకటి బగీరా అనే క్యారెక్టర్ బ్లాక్ కలర్ బ్యాక్ గ్లాస్ వేసుకున్నాం గేటప్లో ఎలా ఈ మూవీలో బ్లాక్ కలర్ డ్రెస్ ఉంటుంది భయ. సో అదే ఏ విధంగా పోలీస్ నుంచి బగీరాకి ఏ విధంగా ఎలా వచ్చినో ఎందుకు వచ్చిన ఇది చేసిన పడిపాసేది జనాలని కాపాడాలి లేదా అసలు ఎందుకు అవులు అంతమంది చనిపోతున్నారు చచ్చిపోతున్నారు అది ఇది అన్నీ చెప్తున్నా. రెగ్యులర్ కమర్షియల్ మూవీ అని చెప్పుకోవచ్చు, అన్నీ మిక్స్ అయి ఉంటాయి. కానీ నాకు రెండు సాంగ్స్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేసామని ఆ డైరెక్టర్ గారు. సో ఆయన పేరు మీద భయ సారీ మర్చిపోయి ఉంటే. సో ఇది భయ స్టోరీ, అటు పోలీస్ కాప్ నుంచి బగీరాకి ఎందుకు ఎలా మారిన తర్వాత ఆయన చేసిన మంచి పనులు ఏది అది ఇది అన్నీ ఉంటుంది భయ. సో లాస్ట్ వరకు ఎలా సాగింది బగీరా, అసలు బగీరా ఎందుకు అస వర్ధా నుంచి బగీరాకి ఎందుకు మారారు అనే కథాంశంతో ఉంటుంది భయ లాస్ట్ వరకు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో చాలామంది 60% పాజిటివ్స్ 40% నెగిటివ్స్ ఉన్నాయి భయ, ప్లీజ్ డు నాట్ స్ప్రెడ్ ద నెగిటివ్. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. సో బగీరా అనే మూవీ నేను చూసా కాబట్టి నేను దీనికి ఇచ్చే రివ్యూ అండ్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 భయ్య.